नगुरोरधिकं शिवशासनतः భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? భక్తిని నిలబెట్టుకోవాలి అంటే ఏం చెప్పాడు? శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమామతాః అన్నాడు ఆయన. శ్రద్ధ, పరమమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటే అది భక్తిగా మారుతుంది. శ్రద్ధ లేనిచో విద్య అబ్బదు. అదేంటండి, మేము చదువుకోవట్లేదు కదండి. మనందరం చదువుకునే వాళ్ళమే, మనందరం ఒక్క స్కూల్లో వాళ్ళమే. భగవంతుడు సృష్టించాడు మనందరం భగవంతుని సంతానం. భగవంతుడు మళ్ళా తనని చేరుకునేటువంటి ఉపాయాన్ని కూడా మనకి మార్గాలను సూచించారు. ఆ మార్గాల్లో మనం ముందు వెనకగా ఉన్నాం అంతే. అందరం మార్గంలో ఉన్నటువంటి వాళ్ళమే. మన గమ్యస్థానం ఒక్కటే, తానెవరో తాను తెలుసుకోవడం. గురుదేవులు ఉపాసన చేస్తే వారు మనకి ప్రసాదించేది ఏమిటంటే, నాకు పూలు తెస్తారా, పళ్ళు తెస్తారా, డబ్బులు తెస్తారా, భోజనం తెస్తారా? వీటి కోసం ఎదురు చూడండి సమర్థులైనటువంటి గురుదేవులు. సమర్థులైనటువంటి గురుదేవులు ఏం చేస్తారు, ఏం చూస్తారు? మనలో నా బిడ్డ ఎప్పుడు నేను పొందేటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడో. వారు బ్రహ్మస్వరూపులు, బ్రహ్మానందంలో ఓలలాడుతూ ఉంటారు. ఈ కనిపించేటువంటి ప్రపంచంతో వారికి సంబంధం లేదు. ప్రపంచాతీతమైనటువంటి శక్తులు ఆనందాన్ని పొందుతూ ప్రపంచంలో ఉన్నటువంటి మనకి కూడా సంసారంలో ఉన్న నీలో సంసారాన్ని చేర్చుకోకు. నీ సాధన, నీ గమ్యస్థానం నువ్వు చేరేంత వరకు కూడా విశ్రాంతి తీసుకోకు. దాని ఎందు పట్టుదల ఉండాలి. అందుకనే భక్తి వైరాగ్యం అన్నారు సాధనలో. భక్తి వైరాగ్యం అనేటువంటివి రెండు ఏమిటి? ఒక పక్షికి రెండు రెక్కలు బలంగా ఉంటే చికారి కొమ్మనటువంటి ఫలాన్ని కూడా ఎలాగైతే పొందగలుగుతుందో, మన సాధనలో కూడా వైరాగ్యం అనేటువంటిది, ఈ ప్రపంచ విషయాదుల్లో వైరాగ్యం కలిగి ఉండాలి. విరాగం కలిగి ఉండడమే వైరాగ్యం. దాని పక్కనే ఉంటుందేది? గాఢమైనటువంటి విశ్వాసమే భక్తి. భక్తి వైరాగ్యం అనేటువంటి ఉంటే తానెవరో తాననేటువంటి ఫలితాన్ని పొందలేమా అండి? మన దగ్గరేగా ఉంది. ఎక్కడికైనా పరిగెత్తాలా, ఏమెట్లైనా ఎక్కాలా చెప్పండి. అందుకనే భక్తిలో సామాన్య భక్తి, విశేష భక్తి అని రెండు రకాలు. సామాన్య భక్తి అంటే ఎంతసేపు కోరికలు సంకల్పాలు ఇవన్నీ పెట్టుకుని గుళ్ళోకెళ్ళి సంకల్పం మీద సంకల్పం, సంకల్పం మీద సంకల్పం, సంకల్పం మీద, ఎందుకంటే మన కోరికలు బోళ్ళని ఉంటే చిట్ట అదంతా పూర్తవుద్దండి. వెళ్ళేసి అందరు కోరికలతో వెళ్ళి పువ్వులు ఫలాలు ఇన్ని తెచ్చి పూజ చేయడం, అది సామాన్య పూజ. కానీ విశేష పూజ ఉందండి. విశేష పూజ అంటే మనస్సు పెట్టి పూజ చేయడం. ఇప్పుడు చాలామంది సత్యనారాయణ వ్రతాలు ఇటువంటివి చాలామంది చాలా చాలా పూజలు చేస్తున్నారండి. దాని వెనకాల ఏముంటుందంటే, రెండు కలిసి వస్తాయని ఫ్రెండ్స్ అందరిని కూడా, మా ఇంట్లో సత్యనారాయణ వ్రతము కాబట్టి మీరంతా కూడా లంచ్కి మా ఇంటికి వచ్చేయండి అంటారు వాళ్ళందరూ. నేను అమెరికాలో కూడా చూశానండి. నేను వాపోయాను, కానీ దాచుకునే స్వభావం మాకు లేదండి. సమయం చూసి వాళ్ళకి చెవులో నూరు పోస్తుంటాం. ఎందుకంటే మనం, ఎందుకండి మనం, మహాత్ములు మనకి ఏం నేర్పారంటే శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు రకాలు ఉన్నాయండి. మనకి ప్రియమయ్య వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, అలా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, అనుకుంటే ఏమైంది, ప్రియమైంది. అది ప్రియమైనటువంటి దాన్ని చూస్తే బొట్టిగాయలు కూడా అక్కడ ఉంటాయి, చావుకు దగ్గర అవుతాయి. కానీ శ్రేయస్సు చూడాలి. శ్రేయస్సు చూసినప్పుడు ఎట్లా ఉంటుంది? మనం వేసుకునేటువంటి మాత్ర చేదుగానే ఉంటుంది, కానీ లోపల ఉన్నటువంటి వ్యాధిని హరిస్తుంది అది. అలాగే మహాత్ముల వాక్కు చాలా చేదుగా ఉండొచ్చు, చాలా గాంభీర్యంగా ఉండొచ్చు. అమ్మో ఈయన అయ్యి బాబోయ్ ఎదురికెళ్తే ఏం మాట్లాడతారో అని భయపడొచ్చు. భయం పక్కనే భక్తి ఉంటుంది. భయభక్తులు కలిగి ఉంటేనే గురుతత్వం మనకు అర్థమవుతుంది, గురు శిక్షణ మనం పొందగలుగుతాం. ఏమండి వాళ్ళు లంచ్ కోసరమని అందరికీ అన్నీ అమర్చి, పాపం పురోహితుడుగా వస్తారండి,
వచ్చి సత్యనారాయణ వ్రతం చేయించడానికి రాగానే వీళ్ళు అడుగుతారండి పూజ చేయించుకునేటువంటి వాళ్ళు, ఏమండి ఎంతసేపులో చేయిస్తారు మీరు సత్యనారాయణ వ్రతం అని అడుగుతారండి. అంటే అప్పుడు వాళ్ళు నెమ్మదిగా, అయ్యా మీరు ఎంత పాపం మన డబ్బులకు పాపం, వాళ్ళ జీవితం దీని మీద ఆధారపడింది కదా, అక్కడ మనకు ప్రియమైనటువంటి చూడాలి కదా, అందుకని మీరు ఎంతసేపట్లో చేయించమంటే అంతసేపట్లో చేయించగలనండి అంటారు ఆయన. ఎందుకంటే మానవుల యొక్క మనసులకు అలవాటు పడిపోయి అంటే వీళ్ళు లెక్కేస్తారు, 5 కథలు 5 గంటలు పుచ్చుకోకండి, మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, మళ్ళా లంచ్కి మళ్ళా మేము వెళ్ళి అక్కడ హాజరవ్వాలి, కనుక మీరు ఎంత తొందరగా చేయిస్తే. ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా అంతే కదండి, పూర్వం అంటే 5 రోజులు పెళ్లిళ్ళు అలాగ, ఇప్పుడు సూత్రం కట్టడమే అది బరువు అయిపోతారు. అన్నిటికీ తొందరే, అన్నీ తొందరే, జీవితం అంతా తొందరే, సావు కూడా తొందరే, అది కూడా తొందర అయిపోయి వచ్చేస్తుంది అందరికీ. మరి అందుకని అట్లా కుదురుతుందా పూజ అంటే, దాన్ని అందుకని మహాత్ములు సామాన్య పూజ అన్నారు, దానికి విశేష పూజ ఉంది, మనసారా పూజించడం. ప్రభు ఆవాహనం చేస్తున్నా, ప్రభు దయచేసావా మా ఇంటికి, కూర్చుందమా ఇంట కుర్చీలు లేవు హృదయ సింహాసనం వెనీకు ఆసనముగా ఇచ్చితి. నా హృదయ సింహాసనం నీకు ఆసనంగా ఇస్తున్నాను, నీ కాళ్ళు కడగడానికి ఏమున్నాయా, నా ఆనంద బాష్పాలతోనే నీ కాళ్ళు కడుగుతాను. ఇట్లా ఈ విధంగా పూజ చేస్తూ ఉంటే దానికే భాగవతంలో ఒక పద్యం ఉంది, పుష్పాలంటే ఏమిటయ్యా అంటే మనం మన వాళ్ళు బజార్లో హోల్సేల్ మార్కెట్కి వెళ్తున్నారండి, అందులో పెద్దక్కాయని పంపిస్తున్నారు, మేమేమో ఆంధ్ర నుంచి వచ్చామా, వీళ్ళేమో బజార్కి వెళ్ళి ఆ పూలు చూసి వెర్రి ముఖాలు వేసుకుని అబ్బాయి ఎంత చౌక ఎంత చౌక ఎంత మంచి పూలో అని అక్కడ ఉన్నవన్నీ తెచ్చేస్తున్నారండి. పూలు సవగ్గా ఉన్నాయని అన్ని తెచ్చుకుంటారా, మనోపుష్పం ఉంటేగా ఆ పుష్పానికి విలువ అక్కడా, లేకపోతే మనసు లేనటువంటి పుష్పం ఎందుకు, మనసు లేని దండ ఎందుకు, భక్తి లేనటువంటి భక్తి లేని పత్రి ఏమన్నారాయనా, శివ పూజ లేలరా పత్రి చేయుడు, భక్తి లేని పూజ పత్రి చేయుడు, విశ్వదాభిరామ వినురవేమ పత్రి చేయుడు అవుతుంది. అలా చేస్తే గురు మహారాజు ఒప్పుకునేవారు కాదు. అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తపః పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. భాగవతం అష్టవిధమైనటువంటి పుష్పాలు ఇచ్చారు, అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూతదయ క్షమ శాంతి తపం ధ్యానం సత్యం, అష్టవిధ పుష్పాలు. ఇవన్నీ మిళితమై పూజ చేస్తున్నారా, అవి ఎక్కడో ఉంటాయి అనుకుంటే చాలా బాగుంది అనుకుంటాం, పూజ చేస్తూ ఉంటే ఈ పూలు చేయటమే సరిపోతుంది, ఈ బేసిన్లో పూలు అయ్యేంత వరకు ఈ పూలు ఎప్పుడైపోతాయని. మరి పూజ ఎలా అనిపించుకుంటున్నది, ఎప్పుడవుతుందిరా ఈ ధ్యానం అనుకునే టైం చూసేటువంటి కాదు, ధ్యానం అనిపించుకుంటుందా అది, మన మనస్సు మరిచి ధ్యానం చేయాలి కదా. అందుకని ఇక్కడ మహాత్ములు ఏం చెప్తున్నారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, చీకటిలో ఒంటిగా ఎందుకు, అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించు, అనుభవించమన్నారు. నీ దృష్టి ఉంది, నీ కంట్లో నీ కళ్ళలో కాంతి ఉంది, అందాలన్నింటినీ తిలకించు. అక్కడ భలే బాగుందండి, అయితే ప్రపంచంలో ఉన్న అందాలను చూడమనే కదా భగవంతుడు చెప్పాడు, అంతంతా వదిలిపెట్టలా. ఎప్పుడు కూడా ప్రతి పద్యానికి మొదటి పదాల్లో ఏముండదు, అక్కడ కీలకం ఉండదు, మూలం ఉండదు, ఆ తర్వాత వస్తుంది మూలం. ఏమన్నారు ఆ తర్వాత, ఏది అందాలలో హరి దాగి ఉంటాడు, అందాలలో ఉన్న హరిని చూడాలి, అందాలలో ఉన్న హరిని చూస్తే గోపికామ తల్లులు గోపాలులు వీళ్ళందరూ అక్కడ ఎక్కడ రేపల్లలో బృందావనంలో ప్రకృతిని దర్శించారు అంటే ఎవరిని దర్శించారండి, అందులో వాళ్ళు ఏమైనా చదువుకున్నారా, చదువుకోలే, శాస్త్రం తెలీదు, భగవంతుడు అంటే ఏంటో తెలీదు, కానీ ఏం తెలుసు వాళ్ళకి, కృష్ణ 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 అంటూ ఒకటి తెలుసు మనకి, బోళ్ళన్నీ తెలుసు, కృష్ణుని నామాలు బోళ్ళన్నీ తెలుసు,
కాని మనసు లేకుండా ఎందుకు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మనం ఏంటి మన ఇళ్ళల్లో ఉండేటువంటి టీవీకి కరెంట్ ఉండాలి అక్కడ ఛానల్ వాళ్ళు సరిగ్గా ప్రసారం చేయాలి అప్పుడు కదా టీవీ చూసేది మరి గోపికామ తల్లుల్లో ఏం టీవీ చూసారండి పుష్పం పట్టుకుంటే పుష్పంలో పుష్పం అనేటువంటి టీవీలో చూసారు ఎవరిని చూసారు తమ మనసు కోరేటువంటి ప్రభువును చూసుకున్నారు అణువణువులో ఉన్నటువంటి పరమాత్మను చూసుకున్నారు మన జీవితం ఉత్త చేతులతో మట్టిపాలైపోవడానిక మనం ఇంత మానవ జన్మకొచ్చింది మహాత్ముల యొక్క పాదాశ్రయాన్ని చేసినందుకు మహాత్ములు చెప్పినటువంటి దాన్ని మనం ఆచరించినప్పుడు కదా ఈ జన్మ సార్థకత చెందేటువంటిది వాళ్ళు ఈ జగత్తులో ఉన్నటువంటి కృష్ణ టీవీని దర్శించారండి ఆవు పాలు తిప్పడానికి కూర్చుని ఒక గోపిక ఆవు పొదుగులో కృష్ణుడు కనిపించాడు నల్లయ్యా ఎంత బాగున్నావయ్యా ఈ కళ్ళు కలిగినందుకు నిన్నే కదా దర్శించేది ఇందుకే కదా నా తపన అనుకుని అలా ఉండిపోయింది ఆమె ఆమెకేమైనా లోటైందా ఇంకో ఆమె మజ్జిగ చేస్తోంది ఆ భాండంలో కృష్ణుడు చూసింది నానా నువ్వు లోపల ఉన్నటువంటి వెన్నవే అనుకున్నాను కానీ భాండానికి కూడా నువ్వే ఆధారం కదా నాయన అని ఆ భాండాన్ని చూస్తూ ఆనందంలో ఉండిపోయింది ఒక ఇంకో అమ్మ పువ్వు కొయ్యాలని చెట్టు దగ్గరికి వెళ్ళింది పువ్వులో కృష్ణుడు చూసింది నాన్నా ఈ పువ్వుకి ఇంత సువాసనని అందాన్ని వెదలేవు కదా ఏమి నీ యొక్క సృష్టిరా అని అందులో నిలిచిపోయింది అలా చూడడంలో చూడడంలో అన్నిటిలోనూ అణువణువులోను ప్రకృతిలో చూసుకుంటూ వచ్చి వచ్చి గోపికలందరూ ఒకరికొకరు ఎలా చూసుకున్నారు ఒకరిలో ఒకరు కృష్ణుడిని చూసుకున్నారు అదే రాస క్రీడ అంటే తన పక్కనుంది ఇంకో గోపిక తపతి యమున గోమతి గోదావరి నందిని ఇవన్నీ వీళ్ళందరూ గోపికలు ఉన్నారే పేర్లు మర్చిపోయారు ఒకరికొకళ్ళో కృష్ణ ప్రభువులు చూసుకుంటున్నారు కృష్ణ 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 గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ గోపాల జనార్దన వాసుదేవా ముకుంద దేవా ముకుంద దామోదర వాసుదేవా ముకుంద దామోదర వాసుదేవా కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల ప్రభు కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ 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 గోపాల జనార్దన కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ 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 గోపాల జనార్దన రే కృష్ణ కృష్ణ గోపాల జనార్దన రే కృష్ణ కృష్ణ గోపాల జనార్దన కృష్ణ కృష్ణ రే కృష్ణ 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 గోపాల జనార్దన కృష్ణ కృష్ణ గోపాల
కృష్ణ కోలు భక్త వత్సల భగవానికి ఏమండి ఇది ఎంత బలం తెలుసా అమెరికాలో డాక్టర్ రీసెర్చ్ చేసి రోజుకి 80 సార్లు గనుక ఇలా అంటే వాడు పూర్ణమైన ఆరోగ్యంగా ఉంటాడు అని పేపర్ పేపర్లో న్యూస్ వచ్చిందండి ఏమండి మనం చేతులు ఎత్తి ఏమన్నా అనుకుంటారు అనుకుంటాం యోగాకి వెళ్ళి వేలు వేలు అర్పించి చేతులు ఎడి తిప్పమంటే అడి తిప్పుతామండి చేతులు కాళ్ళు వేలిస్తే కానీ తిరగవు మరి వేలు అక్కడ ఇస్తే కానీ మన ఇంద్రియాలు తిరగలేకుండా అంతా బిగుసుకుపోయాయి మన ప్రభువుని మన నోరారా మన మనసారా ప్రభువుని తలుచుకుంటే ఎవరి కోసం అండి మన దేవుడు నీలో ఉన్నటువంటి వాడు నీకు ఆధారమైనటువంటి వాడు మన నడిపించేటువంటి వాడు ఈ సృష్టిలో కదలికలు కదిలించేటువంటి వాడు మన కోసం మనం చేసుకుంటున్నాం ఎవరి కోసం మనం చేయట్లే ఏదో మాతాజీ వచ్చి మీకు ఉపన్యాసం ఇవ్వడానికి అను మీరు అనుకుంటున్నారు లేదు నేను తరించడానికే వచ్చా ఇది ఒక సదవకాశం ఈ విధంగా సేవనిచ్చాడు భగవంతుడు మన తరింపు కోసం మనం చూసుకోవాలి ఎవరో అన్నం తింటే మన కడుపు నిండదండోయ్ ఎంత భార్య భర్త ప్రేమగా ఉన్నప్పటికీ ఏమండి ఏమండి పోన్లే ఈ పొడికి మీరు తినండి నేను పస్తుంటానంటే రెండో పూట అంటుంది ఏమండి మీరు పొద్దున మీరు తిన్నారు కాబట్టి ఈ పూట నేను తింటానండి అంటుంది కడుపులో కాలు పెట్టుకోదు కదా ఎవరన్నం వాళ్ళు తింటేనే కడుపు నిండుతుంది ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటేనే ఆనందాన్ని అనుభవిస్తారు అది అనుభవైక వేద్యమైనటువంటిది అందుకనే ఆ గోపికామ తల్లులు వాళ్ళందరూ కూడా కృష్ణ టీవీని చూశారు కృష్ణ ఆనందాన్ని అనుభవించారు కృష్ణ అంటేనే అర్థం అది కృష్ణ సైతీతి కృష్ణ అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి వాడు కృష్ణుడు అదే గురు శబ్దానికి ఉంది గుకారోశ్చ అంధకారహారుకారస్థ నిరోధకః అంధకార నిరోధిత్వాత్ తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానాన్ని రూపుమాపుకోవడం కోసమేగా నాకెప్పుడు కష్టాలు రాకూడదు నేను ఎప్పుడు సుఖంగా ఉండాలనేదిగా మన ఆపేక్ష కానీ ప్రపంచంలో ఎల్లప్పుడూ సుఖాలు అనుభవించడానికి లేదు కష్ట సుఖం కష్ట సుఖాల మిళితమై ఉన్నటువంటిది ప్రపంచం అందుకనే స్థితప్రజ్ఞుడు కావాలి అనేది స్థితప్రజ్ఞత్వం ఎప్పుడొస్తుందయ్యా అంటే గురు లక్ష్యార్థ సాధన చేస్తే వస్తుందయ్యా అలాగే సృష్టిలో ఉన్నటువంటి అందాలలో ఉన్నటువంటి హరిని దర్శించాలంటే ఎవరి కృపయ్యా గురుముఖస్థగా వచ్చినటువంటి బోధామృతం ద్వారా గురు లక్ష్యార్థ సాధన ద్వారా మనం అటువంటి లబ్ధిని పొందుతాం అజాత శత్రువు ధర్మరాజు అంటే ధర్మరాజు అజాత శత్రువేంటి ధర్మ ప్రభు ఏంటి శ్రీకృష్ణుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి అందరికీ అజాత శత్రువులు ఎవరికి శత్రువులు లేరు పట్టుదల ఉండాలంతే ఎటువంటి పట్టుదల వైరాగ్యం పట్టుదల ఉండాలి అదే భక్తి వైరాగ్యం అంటే దానికి రాబర్ట్ బ్రూస్ అని ఒక రాజు ఆయన శత్రువుల మీదకి దండెత్తడానికి వెళ్తాడు వెళ్ళాడు యుద్ధభూమి దగ్గరలో గుడారాలు వేసుకున్నాడండి యుద్ధం చేశాడండి యుద్ధం చేస్తే ఓడిపోయాడండి రాబర్ట్ బ్రూస్ అనేటువంటి మన పిల్లల స్టోరీలో వస్తుంది రాబర్ట్ బ్రూస్ అండ్ స్పైడర్ వస్తే ఆయన చతికిలి పడిపోయాడు ఓడిపోయానని ఆ గుడారంలో చతికిలి పడిపోయి నీరసించిపోయాడట నీరసించిపోయి ఒక మూలకు చూశాడట గుడారంలో చూస్తే ఒక మూల ఒక ఏది స్పైడర్ ఏది సాలెపురుగు సాలెపురుగు ఏం చేస్తుందట గూడల్లుతోందట మళ్ళా దాంట్లోంచి పడిపోతోంది మళ్ళా ఆ తీగ ద్వారా మళ్ళా పైకి వెళ్ళి మళ్ళా గూడల్లుతోంది మళ్ళా పడిపోతోంది మళ్ళా గూడల్లుతోంది మళ్ళా పడిపోతోంది ఈయనకేంటి నీరసించిపోయి దాని వంక చూస్తా కూర్చున్నాడు అలా 11 సార్లు వెళ్ళి చేసిందంట అది చేసి 12 సారి గూడు కట్టుకుని గూడులో ఉంది వెంటనే ఈయనకి ఐడియా వచ్చిందట ఏంటేంటి మన చేతుల్లో నలిగిపోయేది సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి ఈ సాలెపురుగు ఇన్నిసార్లు పట్టుపట్టి ఆఖరికి తాను అనుకున్నటువంటి ఇది గూడు కట్టిందా లేదా మరి దీనికే ఇంత పట్టుదలుంటే మరి నేను రాజును అనుకునేటువంటి నాకెంత ఉండాలి మరి ఎందుకు ఇలా సతికిలి పడిపోయాను అని వెంటనే జ్ఞానోదయం అయిందట వెంటనే లేచాట ఏది భటులందరినీ సైన్యానందరినీ పిలిచాట వెళ్ళాట యుద్ధానికి వెళ్ళిన తర్వాత చేశాడు యుద్ధం చేశాడు పట్టుదలతో గెలిచాడు సాధకుడైనటువంటి వాడికి కూడా అటువంటి పట్టుదల ఉండాలి సతికిలి పడిపోకూడదు
అయిపోయిన దాని గురించి ఆలోచించని అవసరం లే. పట్టుదల వహించు. నేను ప్రభువునేమైనా సరే అనంతమైన సృష్టిలో అనంతమైనటువంటి ప్రేమని, అనంతమైనటువంటి ప్రేమ అంటే ఆయన వచ్చి చూపిస్తాడని కాదు, ముందర మనం ప్రేమనిస్తే ఎదుటి వాళ్ళు మనకి ప్రేమనిస్తారు. ఏ ప్రేమ? ఈ ఎల్ఓవి లవ్లు మాత్రం కాదు, ఈ అనుకునే ప్రపంచంలో ఉన్న విషయాదుల ప్రేమ మాత్రం కాదండి, అది కించిజ్ఞాతమైనటువంటి విషయాతీతమైనటువంటిది. ఏం చెప్పారు ఇందాక? పుష్పాల్లో అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒక పుష్పం ఉంది స్వామి వారికి అర్పించేది. విష్ణు ప్రీతికరం భవేతు, విష్ణువుకి ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఇవి. అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూత దయ, ఆయనకి ప్రీతికరమని ఆయన కాళ్ళు నొక్కుతామండి అంటే గురు మహారాజు అంటూ ఉండేవారు, నా కాళ్ళే నొప్పులు లేవు, లేని నొప్పులు తీసుకురాకండి నా కాళ్ళలోకి మీరు అంటుండేవారు గురు మహారాజు. ఆయన సేవ చేయించుకునేవారు కాదు, ఆయనకి సేవ చేయాలంటే ఏం చేయాలి? వారు చెప్పింది మనం, నేను చెప్పింది నువ్వు ఆచరించు, నేను చెప్పిన భక్తి నువ్వు చెయ్యి. మానవునికి మానవునికి మధ్య భేద బుద్ధి నశించాలి. సర్వజీవులు సమభావనతో ప్రేమ దృష్టితో మెలగాలి. నువ్వు ఆచరిస్తున్నావా? ఇంకా నా దగ్గర ఈ ఆకల నీ ముఖమే తెలుస్తుంది. అద్దంలో ఎవరి ముఖం చూసుకుంటే వారి ముఖం ఎలా ఉంటే అలా చూపిస్తుంది అద్దం స్వభావం. మన మొహం ప్రొద్దుటే లేచి మొహం గడుక్కోకుండా అద్దంలో చూసుకుంటే అపర రాక్షసుల వల్లే ఉంటాం. మనం పెట్టుకునే అందంగా బొట్టు పెట్టుకు చూసుకుంటే లక్ష్మీదేవిలా ఉంటాం. వెర్రి ముఖం వేసుకుని ఎక్కిరిస్తూ చూస్తే అక్కడ కూడా ఎక్కిరిస్తుంది. అద్దం లాంటి వాడు భగవంతుడు. ఆ రూపమే మన మనస్సు. మన మనస్సు యొక్క గుణాలే అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటాయి. మనం చూసుకోవాల్సింది అక్కడ నిన్ను నువ్వు చూసుకో, నిన్ను వెతికి చూసుకో. అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ధ్వనులో ధనులలో హరిశబ్దం వింటావు. ఇంకేం చేస్తావు? నువ్వు మాట్లాడితే నీ వాక్కు ద్వారా వచ్చేటువంటి శబ్దాల్లో హరిని చూస్తావు, నీ అనుభవాల్లో హరిని చూస్తావు, సర్వభూత దయ కలిగి ఉంటావు. అప్పుడు నీకు నానే వాళ్ళెవరు, పరాయనటువంటి వాళ్ళెవరు? అహంకారం అమకారాలు ఎక్కడి నుంచి వస్తాయండి? నువ్వు లొంగితేనేగా, కామక్రోధాది గుణాలకి లొంగి ఉంటే అహంకారం అమకారాలు నీ వెంటనండి ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే కామక్రోధాదులు జయిస్తావో, ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో, సర్వభూత దయ, అప్పుడేం కలుగుతుంది? క్షమ, ఓర్పు. భూదేవికి ఉన్నంతటువంటి ఓర్పు ఎవరికైనా ఉందా? మనం తొక్కి పెడుతున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం, అపవిత్రం చేస్తున్నాం, అయినా ఏమైనా అంటుందా అమ్మ భూమాత? అందుకనే లేవు గానీ భూమాత ముందర, మన కన్న తల్లి భూమాత. అందుకని క్షమ. ఇంకా ఏం చెప్పారు? శాంతి, తపము, ధ్యానము, సత్యం అనేటువంటి పుష్పాలు పూజ చేయాలి.